హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అనంత హెల్త్. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ బేగంపేట్ ఆప్టమాలజిస్ట్ డాక్టర్ వెంపటి జ్యోతి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. లైక్ ఐస్ గురించి, ఐ ఇన్ఫెక్షన్స్ గురించి కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడానికి. హాయ్ మేడం. హలో. సో బేసిక్గా ఇప్పుడు ఐ ప్రాబ్లమ్స్ అనేది పిల్లల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అందులో చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయి. అందులో డ్రై ఐస్ అంటే ఏంటి మేడం? ముందు డ్రై ఐస్ అంటే పిల్లల్లో, అడల్ట్స్లో ఇద్దరిలో కనిపిస్తుంది. డ్రై ఐస్ అనేది పిల్లల్లోనే కాదు, యాక్చువల్గా పిల్లల్లో మనం ఎక్కువగా చూసేది ఎలర్జిక్ కంజంక్టివైటిస్. ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అనేది కొందరికి సీజన్ మారితే వెంటనే వస్తుంది, కొందరికి డస్ట్కి ఎక్స్పోజ్ అయితే వస్తుంది, ఇంకొందరికి చాక్ పీస్ డస్ట్కి, చిన్న పిల్లల్లో కొందరికి క్రేయాన్స్ డస్ట్కి ఎక్స్పోజ్ అయినా ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అనేది వస్తుంది. ఓకే. అది పిల్లల్లో ఎట్లా కనిపిస్తుంది అంటే వాళ్ళు అస్తమానం బ్లింక్ చేస్తూ ఉంటారు, అస్తమానం చెయ్యి పెట్టి నలుపుకుంటూ ఉంటారు. ఇలా పిల్లల్లో సింప్టమ్స్ అనేవి మనకి ఇట్లా కనిపిస్తాయి. కొందరికి జస్ట్ రెడ్గా ఫామ్ అవుతుంది, ఆడుకుని వచ్చిన వెంటనే కళ్ళు రెడ్గా అయిపోతాయి, ఆ కళ్ళు రెడ్గా అయిపోయినని బాగా రబ్ చేసేస్తారు. ఇలాంటి సింప్టమ్స్ మనకి పిల్లల్లో కనిపిస్తాయి. అడల్ట్స్లో ఈ మధ్యన స్క్రీన్ టైం అది చాలా పెరిగిన మూలంగా డ్రైనెస్ బాగా అయ్యి అది కూడా ఎలర్జీ కంజంక్టివైటిస్కి దారితీస్తుంది. అడల్ట్స్లో కూడా సింప్టమ్స్ అనేవి సేమ్గా ఉంటాయి, రెడ్నెస్ అవ్వడము, డ్రైగా అనిపించడం, అస్తమానం నలపడం ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్సే పిల్లల్లో కనుక వస్తే పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే పిల్లల్లో ఎందుకు వస్తుంది అనేది. యూజువల్గా పిల్లల్లో, అబ్బాయిల్లో 6 to 7 ఇయర్స్లో ఎలర్జీ కంజంక్టివైటిస్ అనేది కామన్గా స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళకి డస్ట్ మూలంగా వస్తుంది అంటే కొంచెం డస్ట్ నుంచి దూరంగా పెట్టండి. వాళ్ళకి చాక్ పీస్ డస్ట్ అది ఏం డస్ట్ అనేది తెలుసుకోవాలి. కొందరికి సీజన్ మారిన వెంటనే వస్తుంది అంటే ఆ సీజన్ మారిన వెంటనే మీరు స్టార్టింగ్లోనే కొంచెం రెడ్నెస్, కొంచెం ఇరిటేషన్ ఉన్నప్పుడే డాక్టర్ కన్సల్ట్ చేస్తే డ్రాప్ స్టార్ట్ చేస్తారు. అది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, వాళ్ళకి ఇరిటేషన్ అనేది, సింప్టమ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళకి సింప్టమ్స్ ఎక్కువైనా మీరు అలా వదిలేశారంటే వాళ్ళు నలుపుకుంటూ ఉంటారు. దాని మూలంగా మనకి స్పెక్స్ రావడము, అస్టిగ్మాటిజం అంటారు, కంట్లో సిలిండర్ పవర్స్ హైగా రావడము, ఆ స్పెక్స్ పవర్ పెరుగుతూనే ఉండడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళల్లో మనకి స్పెక్స్ ఉంది అని కూడా ఒక్కొక్కసారి తెలియదు. వాళ్ళు రబ్ చేస్తున్నారు వదిలేయండి, పర్వాలేదు నిద్ర వస్తుంది రబ్ చేస్తారు అని కూడా పిల్లల్లో వదిలేస్తామని, అట్లా వదిలేయకుండా వాళ్ళని ఐ టెస్టింగ్కి కంపల్సరీగా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి అది గ్లాసెస్ మూలంగానే, ఎలర్జీ మూలంగానే మనం ఐడెంటిఫై చేసి, ఎలర్జీ అంటే డ్రాప్స్తో ఇట్ కెన్ బి కంట్రోల్, అది అద్దాల వరకు వెళ్లకుండా ఉంటుంది. అద్దాల వరకు వెళ్ళింది ఆ హై పవర్స్ కూడా కంట్రోల్ చేయాలి అంటే రబ్బింగ్ అనేది చేయకూడదు, చెయ్యి పెట్టి నలపనివ్వద్దు పిల్లల్ని. ఎక్కువ ఉంది అంటే డ్రాప్స్తో పాటు కోల్డ్ కంప్రెషన్స్ ఇచ్చారనుకోండి, అది ఇంకా కొంచెం రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి. కోల్డ్ వాటర్ టు ఐస్ కడగడము, కొంచెం ఐస్ ప్యాక్ లాంటిది ఏదైనా పెట్టడం చేశారంటే అది రిలీఫ్గా ఉంటుంది. అండ్ పిల్లలు ఇప్పుడు స్క్రీన్ టైం చాలా ఎక్కువైపోయింది. స్క్రీన్ టైం అనేది ప్రాపర్గా ఉండాలి. అసలు యాక్చువల్గా అయితే 18 to 24 మంత్స్ పిల్లల్లో స్క్రీన్ టైం షుడ్ బి అవాయిడెడ్. 2 to 5 ఇయర్స్లో మీరు నిజంగానే స్క్రీన్ టైం ఇంకా ఇవ్వాలి అని అలా ఉంటే కనుక నాట్ మోర్ దెన్ 1/2 to 1 hour, అది కూడా ప్రొడక్టివ్ స్క్రీన్ టైం అనేది చూసుకోవాలి. బియాండ్ 1 hour స్క్రీన్ టైం తగ్గిస్తే బెటర్. ఎలర్జీ ఉన్న పిల్లల్లో స్క్రీన్ టైం పెరిగిన ఆ డ్రైనెస్కి సింప్టమ్స్ ఎక్కువ అవ్వడము, రెడ్నెస్ ఎక్కువ అవ్వడం, ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ గ్లాసెస్ ఇలాంటివి ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే పిల్లలకి స్కూల్స్లలో, కాలేజెస్లో కూడా ఎక్కువ మనకి బుక్స్తో చదివే పని లేకుండా ఫోన్స్ అండ్ ట్యాబ్స్తోనే, కంప్యూటర్స్తోనే మనకి స్టడీస్ కూడా నేర్పించడం అవుతుంది కదా. సో మన స్క్రీన్ టైం తగ్గించుకోమంటే ఆ వాటి వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. మనం ఎక్కడ అవాయిడ్ చేయలేము, స్కూల్లో స్క్రీన్లోనే చదవాలి, స్క్రీన్లోనే హోంవర్క్ చేయాలి అంటే అంతవరకు ఓకే. హోంవర్క్ చేసిన వర్క్షీట్ స్క్రీన్లో ఉండే అది ఒక ప్రింట్ తీసేయండి, దాంట్లో మనం పెన్సిల్తో రాయించితే పిల్లల్ని అది బెటర్, ఆ స్క్రీన్ మీద చదివించకండి. స్టోరీ బుక్స్ చదివించండి, స్టోరీ స్క్రీన్లో చదివించకండి. ఇలాంటివి మనం ఎక్కడ అవాయిడ్ చేయగలమో అక్కడ అవాయిడ్ చేస్తే మంచిది. స్కూల్స్లో ఇస్తున్నారు, బట్ ఇఫ్ పేరెంట్స్ ప్రిఫరెన్స్ అడిగినప్పుడు స్కూల్స్లో కూడా స్క్రీన్స్ మాకు వద్దు, మాకు బుక్స్తోనే ఇవ్వండి అనేది కొంచెం తగ్గించండి అని చెప్పి అనేది కూడా కాన్సెప్ట్ తీసుకొస్తే కూడా అది కూడా చాలా మంచిది. ఓకే. ఎక్కడ అవాయిడ్ చేయగలితే అవాయిడ్ చేయండి. స్కూల్ స్క్రీనింగ్, స్కూల్ హోంవర్క్లు అవన్నీ అయిపోయిన తర్వాత కూడా గేమ్స్, ఇంకా యూట్యూబ్ ఇలాంటివి కూడా తగ్గించాలి. అది అన్అవాయిడబుల్ అయినవి చూడండి, దాని తర్వాత అవన్నీ తగ్గించండి. సో ఓకే. అన్అవాయిడబుల్ అయినవి చూసేటప్పుడు కూడా కంటిన్యూస్గా స్టేర్ చేయడం చేయకూడదు. పిల్లలకి ట్యాబ్స్ అండ్ మొబైల్స్ కంటే ల్యాప్టాప్ స్క్రీన్ అవి కొంచెం పెద్దగా ఉంటాయి, బ్రైట్నెస్ మనం తగ్గించవచ్చు, కంటిన్యూస్ దూరంగా పెట్టచ్చు. ల్యాప్టాప్ స్క్రీన్స్ అనేవి బెటర్ ట్యాబ్స్ అండ్ మొబైల్స్ కంటే. సిస్టమ్ అయినా ల్యాప్టాప్ అయినా డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది.
సో ఇప్పుడు పిల్లలకి అవి చెప్పారు మేడం, ఏవి తగ్గించుకోవాలి ఏవి పెంచాలనేది. సో అదే ప్రాబ్లం పెద్దల్లో వస్తే వాళ్ళు ఎలా తగ్గించుకోవాలి దాన్ని? పెద్దల్లో కూడా ఫస్ట్ డ్రై అయ్యి మూలంగానే వస్తుంది. డ్రై అయ్యి ఎట్లా తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ స్క్రీన్ టైమ్ అండ్ ఏసీ ఎక్స్పోజర్ కూడా. ఎక్సెస్ ఆఫ్ ఏసీ ఎక్స్పోజర్ ఆ రూమ్లో తిరిగే ఎయిరే కంటిన్యూస్గా తిరుగుతున్నప్పుడు కూడా డ్రై అయ్యి అనేది పెరుగుతుంది. స్క్రీన్ టైంకి ఒక రూల్ ఉంది, 20-20 రూల్ అనేది. ఎవ్రీ 20 మినిట్స్ మీరు ఏ టాస్క్ 10 అవర్స్ వర్క్ చేయాల్సి సిస్టమ్ ఇది, దట్ ఈస్ అన్అవాయిడబుల్. అన్ని అవర్స్ వర్క్ చేసినప్పుడు ఎవ్రీ 20 మినిట్స్ ఒక 20 ఫీట్ డిస్టెన్స్ 20 సెకండ్స్కి చూడండి. అస్తమానం మీరు లేవక్కర్లేదు, ఏం చేయాలి, ఎవ్రీ 20 మినిట్స్ జస్ట్ బ్రేక్ తీసుకోండి, జస్ట్ 20 సెకండ్స్కి. ఆ బ్రేక్స్ మన కంటిని కాపాడతాయి, కంటి డ్రైనెస్ తగ్గిస్తాయి. లుబ్రికెంట్ డ్రాప్స్ దొరుకుతాయి, లుబ్రికెంట్ డ్రాప్స్ యూ కెన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం తీసుకోండి. యూ కెన్ యూస్ లుబ్రికెంట్ డ్రాప్స్, అవి హార్మ్ఫుల్ కాదు. మీరు ఒక 3 to 4 టైమ్స్ వేసుకుంటూ ఉండొచ్చు, అవి కూడా మీ డ్రైనెస్ని కంటి దీన్ని తగ్గిస్తాయి. ఓకే, గ్లోకోమా అంటే ఏంటి మేడం అసలు? గ్లాకోమా అంటే తెలుగులో గ్లాకోమా అని నీటి కాసులు అని అంటారు. గ్లాకోమా అంటే మనకి ఎట్లా బాడీలో బ్లడ్ ప్రెషర్ ఉంటుందో కంట్లో ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అని ఉంటుంది. కంట్లో ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ నార్మల్గా 10 to 20 మధ్యలో ఉంటే ఇట్ ఇస్ కాల్డ్ నార్మల్. అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు మన కంట్లో ఉన్న నరం దాన్ని తట్టుకోలేదు, అందుకని ఆ కంట్లో ఉన్న నరం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ డ్యామేజ్ అనేది కంటి పక్క చూపు ఫస్ట్ పోతుంది, పెరిఫెరల్ విజన్ అంటారు. సెంట్రల్గా మనకి చూపు బాగానే ఉంటుంది, పెరిఫెరీలో స్లోగా తగ్గుతూ అది సెంటర్ని తగ్గిస్తుంది. కంటి ప్రెషర్ మూలంగా వచ్చే ప్రాబ్లమ్ని గ్లాకోమా అంటారు. అసలు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, దీనికి ఏం ట్రీట్మెంట్ ఉంది, దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది? గ్లాకోమా అనేది ఒక సైలెంట్గా విజన్ని తగ్గించేసేది గ్లాకోమా. దానికి పెయిన్, రెడ్నెస్ ఏదో అయిపోతుంది అట్లాంటి సింప్టమ్స్ ఎక్కువగా ఉండవు. గ్లాకోమాలో చాలా టైప్స్ ఉంటాయి. ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అంటారు, దానికి అసలు ఏ సింప్టము ఉండదు. జనరల్గా అది ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో వస్తుంది, ఇంతకుముందు ఎవరికో ఉంది ఫ్యామిలీలో అలాంటి వాళ్ళల్లో వస్తుంది, లేకపోతే రీజన్ లేకుండా కూడా కొందరిలో వస్తుంది. అది మీరు రెగ్యులర్గా ఐ టెస్టింగ్ చేసినప్పుడే ఐడెంటిఫై అవుతుంది. కంట్లో ప్రెషర్ని చూసి, కంటి లోపల నరం ఎట్లా ఉందో దాన్ని చూసి డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు. అందుకని రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు 40 ఇయర్స్ తర్వాత ఇయర్లీ ఐ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఉన్న దేంట్లో ఉన్న 40 ఇయర్స్ తర్వాత డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డయాబెటిక్స్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా స్టీరాయిడ్స్ అట్లాంటివి ఏమైనా వాడుతున్నారు ఆర్థరైటిస్కి, స్కిన్ ఇన్ఫెక్షన్స్కి, దానికి వాళ్ళల్లో కూడా గ్లాకోమా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు రెగ్యులర్ ఐ చెకప్స్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఐ చెకప్స్లోనే అది ఐడెంటిఫై అవుతుంది. అయితే దాంట్లోనే దానికి డయాగ్నోసిస్ టెస్ట్ కూడా చేస్తారు అనేది విన్నాను నేను, అసలు అది ఏంటి మేడం దాంట్లో? ఒకటి కంట్లో ప్రెషర్ చూస్తారు. కొందరికి కంట్లో ప్రెషర్ నార్మల్ ఉన్న ఆ నార్మల్ ప్రెషర్ కూడా తట్టుకోలేదు నర్వ్, దాన్ని నార్మల్ టెన్షన్ గ్లాకోమా అంటారు. ఇంకొకటి కంటి లోపల ఉండే లిక్విడ్ ఆక్విస్ హ్యూమర్ అని ఉంటుంది, ఆ దానికి సర్క్యులేట్ అయ్యే స్పేస్ తక్కువ అయినప్పుడు యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అంటారు. దీంట్లో అయితే పెయిన్, రెడ్నెస్ అలాంటి సింప్టమ్స్ ఉంటాయి. ఆ సింప్టమ్ వరకు కూడా వెళ్లకుండా కంటి డయాగ్నోస్టిక్ టెస్టులతో కూడా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. కంట్లో ప్రెషర్ రెగ్యులర్గా చెక్ చేసి చేయించుకోవాలి మీరు వెళ్ళినప్పుడు. దాని తర్వాత విజువల్ ఫీల్ టెస్టింగ్ అంటారు. ఫీల్ టెస్ట్ చేసినప్పుడు నిజంగా గ్లాకోమా ఏదైనా డెవలప్మెంటల్ స్టేజ్లో ఉందా, లేకపోతే ఉన్న గ్లాకోమా ఎంత డ్యామేజ్ చేసింది అనేది తెలుస్తుంది. ఓసీటీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఓసీటీ టెస్ట్ అనేది ఇంకా మనకి ఫీల్ టెస్ట్లో కూడా తెలియకుండా ఇనీషియల్గా ఏదైనా డ్యామేజ్ స్టార్ట్ అయినప్పుడు అలాంటి టెస్టుల్లో తెలుస్తుంది. సో ఈ గ్లాకోమాకి మొత్తం ట్రీట్మెంట్ ఏముంది మేడం అసలు? గ్లాకోమాలో పోయిన చూపు వెనక్కి రాదు, అందుకని గ్లాకోమా ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంత డ్యామేజ్ అయిపోయిందో దాట్ కెన్నాట్ బి రివర్స్డ్. ఉన్న చూపుని కాపాడడానికి డ్రాప్స్ ఇస్తారు. గ్లాకోమా డ్రాప్స్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి, దానికి టైం చాలా మెయింటైన్ చేయాలి. 2 టైమ్స్ వేసుకోవాలంటే కంపల్సరీ 2 టైమ్స్ వేసుకోవాలి. ఒక్కసారి డ్రాప్స్ యాడ్ చేస్తాం, ఇట్ ఇస్ లైఫ్ లాంగ్ వేసుకుంటూ ఉండాలి. మీరు 1 మంత్ మానేసి, 2 మంత్స్ మానేసి అట్లా ఏదైనా చేశారంటే గ్లాకోమా పేషెంట్స్ ఆ ప్రెషర్ ఫ్లక్చువేషన్కి నర్వ్ డ్యామేజ్ చాలా ఎక్కువైపోతుంది. నర్వ్ డ్యామేజ్ ఎక్కువైపోయి చూపు పోవడం స్టార్ట్ అయింది అంటే ఆ చూపు మనం మళ్ళీ వెనక్కి తేలేం కాబట్టి కరెక్ట్గా డ్రాప్స్ వేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. ఐ ఆపరేషన్స్ లాంటివి ఎన్ని ట్రై చేసినా కూడా అది రివర్సిబుల్ అవ్వదా మేడం? అవ్వదు అసలు. ఇంకా అక్కడితో ఐ ఆపరేషన్స్ అనేవి గ్లాకోమా సర్జరీస్ ఎప్పుడు చేస్తారంటే వాళ్ళకి 3 డ్రాప్స్ ఇచ్చాం, 4 డ్రాప్స్ ఇచ్చాం, దానికి కూడా ప్రెషర్ కంట్రోల్ అవ్వట్లేదు, చూపు ఇంకా తగ్గిపోతుందంటే సర్జరీతో ఇంకా ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ పోయిన చూపు అనేది వెనక్కి రాదు గ్లాకోమాలు. ఓకే, అది సైలెంట్గా చూపును తీసేసుకునే డిసీజ్ గ్లాకోమా. సో నాకున్న బేసిక్ డౌట్స్ ప్రకారం మనం జనరల్గా కొంచెం అయ్యి దురద పెట్టినా లేదా డస్ట్ పడినట్టు అనిపించినా డ్రాప్స్ వేసేసుకుంటూ ఉంటాం మన ఓన్గా వెళ్ళి ప్రిస్క్రిప్షన్, అది ఏం లేకుండా అలా చేసుకోవడం కరెక్టేనా? అలా చేయడం కరెక్ట్ కాదు.
యూజువల్గా మనం వెళ్ళి మెడికల్ స్టోర్స్లో తీసుకునే డ్రాప్స్లో చాలా మటుకు స్టీరాయిడ్స్ ఇస్తారు. ఆ స్టీరాయిడ్స్ ఎందుకంటే ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుంది, ఇమీడియట్గా రెడ్నెస్ పోతుంది, ఇమీడియట్గా ఇచ్చింగ్ పోతుంది, కాబట్టి స్టీరాయిడ్స్. ఈ స్టీరాయిడ్స్ మూలంగా కూడా ఫ్యూచర్ గ్లాకోమా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మిగిలిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, క్యాటరాక్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టీరాయిడ్స్ అంత మాడడం మంచిది కాదు, అందుకని సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి అవి చాలా సెన్సిటివ్ కాబట్టి ఇట్లాంటివి వాడకూడదు. ఆ స్టీరాయిడ్స్ కూడా మీరు 4 రోజులు వేసి ఆపేశారు అలా ఆపేశారంటే ఉన్న ఎలర్జీ ఇంకా ఎక్కువైపోతుంది. ఓకే, దాంతోపాటు మిగిలిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదున్నా డాక్టర్ కన్సల్టేషన్ ఇంపార్టెంట్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు చెప్పిన డౌట్ వల్ల నాకు డౌట్ క్లారిఫై అయింది. యాక్చువల్గా నాకు ఎప్పుడైనా దురద పెట్టినా కూడా నా ఓన్ డిసిషన్తో నేను వెళ్ళి మెడికల్ షాప్కి తీసుకుంటుంటా డ్రాప్స్. సో అదైతే కరెక్ట్ కాదని చెప్తున్నారు ఇప్పుడు మీరు. సో అయితే కొంతమందికి మనం చూసుకున్నట్లయితే ఎడమ కన్నా దొరుకుతుంది, కుడి కన్నా దొరుకుతుంది అని అంటుంటారు. ఆ అదరడం అనేది ఎలా వస్తుంది అసలు, ఆ ప్రాబ్లం ఏంటి, అది ఏమన్నా సివియర్ ప్రాబ్లమ్ ఆర్ ఎల్స్ కామన్, ఇట్ ఈస్ కామన్? ఎడం కన్ అదురుతుంది అనేది ఆ ట్విచింగ్ అనేది మసిల్స్లోనే వీక్నెస్ మూలంగా వస్తుంది. అది చాలా తక్కువ ఉంది, మన పనిని మనకేం డిస్టర్బ్ చేయట్లేదు, మైల్డ్గా ఉంది, వచ్చిపోతుంది అంటే యూ కెన్ లీవ్. దానికి విటమిన్ టాబ్లెట్స్ అవి వేసుకుంటే సరిపోతుంది. చాలా సివియర్గా ఉంది, ఇంకా కన్ను క్లోజ్ అయిపోతుంది, అంత కన్ను క్లోజ్ అయిపోతుంది, అలాంటి సిచ్యువేషన్లో అది ఎందుకు క్లోజ్ అవుతుంది, దానికి అన్ని టెస్టులు చేయడం ఇంపార్టెంట్. ఒకటే కన్ను అదరడం వేరు, రెండు కళ్ళు బ్లింక్ చేయడం వేరు. రెండు కళ్ళు మనం కంటిన్యూస్ బ్లింక్ చేస్తున్నాము అంటే అది అలర్జీ మూలంగా. ఒకటే కన్ను మనకి తెలియకుండా సడన్గా క్లోజ్ అయిపోతుంది అంటే అది బ్లెఫరోస్పాజమ్ అంటారు దాన్ని. అది నర్వ్కి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో వస్తుంది. ఇనీషియల్ స్టేజెస్లో అది విటమిన్ ట్యాబ్లెట్స్తో దాంతో రికవరీ ఉంటుంది. లేదు అది చాలా సివియర్ ఉందంటే దానికి ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటే రిలీఫ్ వస్తుంది. ఓకే మేడం. జనరల్గా పిల్లలకి ఐ టెస్ట్లు అవన్నీ చేయించాలంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు మేడం వాళ్ళకి? చిన్నపిల్లల్లో ఏమీ ప్రాబ్లమ్స్ లేవు అంటే అట్లీస్ట్ ఫస్ట్ ఐ టెస్టింగ్ 3 ఇయర్స్కైనా ఉండాలి. 3 ఇయర్స్కి పిల్లలు చెప్పట్లేదు, ఏబిసిడి చదవట్లేదు అన్నా పర్వాలేదు, మనకి ఇప్పుడు వచ్చిన మిషన్స్తో అట్లీస్ట్ వాళ్ళ కంట్లో ఏదైనా పవర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది మాత్రం తెలుస్తుంది. 3 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఐ చెకప్స్ ఇంపార్టెంట్ పిల్లల్లో. 3 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయాలి. సో ఎంత ఫ్రీక్వెంట్గా మనం ఈ ఐ చెకప్స్ అనేవి చేపిస్తూ ఉండాలి పిల్లలకైనా, లేదా మనమన్నా చేయించుకోవాలంటే ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి? ప్రాబ్లమ్స్ ఏమీ లేని వాళ్ళకి, గ్లాసెస్ లేని పిల్లల్లో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ. గ్లాసెస్ వాడుతున్నారు ఆల్రెడీ అంటే 6 మంత్స్కి ఒకసారి చేయించుకుంటే మంచిది. పిల్లలు గ్రోయింగ్ ఏజ్లో పిల్లలకి ఒక్కసారి గ్లాసెస్ వచ్చాయంటే వాళ్ళ ఐబాల్ పెరిగే వరకు ఆ పవర్ పెరుగుతుంది. 18-19 ఇయర్స్ వరకు ఐబాల్లో గ్రోత్ ఉంటే ఆ పవర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. చిన్న పిల్లల్లో ఒక 5-6 ఇయర్స్ పిల్లలు ఒక -3-4 పవర్ వచ్చిందంటే వాళ్ళు 18-19 అయ్యేటప్పటికి చాలా పెరిగిపోతుంది అది. అందుకని వాళ్ళకి 6 మంత్స్కి ఇయర్లీ ఒకసారి చెకప్, 6 మంత్స్ ఒకసారి చేయిస్తూ ఉంటే అది ఏ రేంజ్లో పెరుగుతుంది, ఎంత ఫ్రీక్వెంట్గా పెరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో జనరల్గా నాకున్న అపోహ ఏంటంటే మనం ఒకసారి స్పెక్స్ యూజ్ చేసామనంటే అది కొన్ని రోజులు యూజ్ చేస్తే తగ్గిపోతుంది మనకి సైట్ అనేది నాకు ఉండదు. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే మనం పెరిగే కొద్ది కూడా మన సైట్ పెరుగుతూ ఉంటుంది అని అంటున్నారు. ఎప్పుడు గ్లాసెస్ ఇచ్చేది మనం సైట్ తగ్గించడానికి కాదు. గ్లాసెస్ అనేది మన టాబ్లెట్స్ అట్లాంటివి కావు, గ్లాసెస్ ఇచ్చేది విజన్ క్లియర్ అవ్వడానికి. ఒక్కసారి గ్లాసెస్ వచ్చిన వాళ్ళు ఎప్పటికీ పెట్టుకోవాలి, అది పెట్టుకుంటేనే కనిపిస్తుంది. పిల్లల్లో అది పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి స్పెషల్ టైప్ ఆఫ్ గ్లాసెస్ వస్తాయి, డ్రాప్స్ వస్తాయి. మీ 6 మంత్స్కి అట్లీస్ట్ ఇయర్లీ అండ్ 6 మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకుంటుంటే బాగా ఎక్కువ పెరిగిపోతుంది అంటే వాళ్ళకి డ్రాప్స్ ఇస్తారు దాన్ని కంట్రోల్ చేయడానికి. ఆ డ్రాప్స్తో కంట్రోల్డ్గా ఉంటుంది, అట్లీస్ట్ ఆ -3 పని -3లో ఉంటుంది, -10, -12 అట్లా అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్కి గ్లాసెస్ మనం తీసేయడానికి చాలా వరకు టెక్నాలజీ వచ్చింది కదా మనం, ఆపరేషన్స్ జరుగుతున్నాయి, అవి ఏమైనా యూజ్ ఉంటుందా, దానివల్ల మనకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా ఫ్యూచర్లో కూడా, అలానే కంటిన్యూ అవుతుందా ఆర్ ఎల్స్ మళ్ళీ నార్మల్ అయిన కొన్ని డేస్కి? 21 ఇయర్స్ తర్వాత సర్జరీస్ ఉన్నాయి. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీలో చాలా వచ్చాయి, లాసిక్ వచ్చింది, స్మైల్ వచ్చింది, ICL అని వచ్చాయి. ఏ టెక్నాలజీ అయినా ఫస్ట్ మన ఐ దేనికి సూట్ అవుతుంది అనేది స్కానింగ్ ఉంటుంది, దాన్ని బట్టి స్కానింగ్లో ఏది సూట్ అవుతుందో అది చేయించుకోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీకి వీ హ్యావ్ మోర్ దెన్ 95% రిజల్ట్స్ అయితే ఉన్నాయి. కొందరిలో మళ్ళీ రివర్ట్ అయ్యి 0.5-0.75 పవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు చేయించుకోవచ్చు. చేయించుకున్నా కానీ కొందరికి వచ్చే ఛాన్స్ మళ్ళీ చేయించుకోవచ్చు. మళ్ళీ చేయించుకోవడం సజెస్టబుల్ కాదు, డేంజర్ అని అంటారా? మళ్ళీ చేయించుకుంటే ఇంకా ఐ థిక్నెస్ అది తక్కువ అవడం, మిగిలిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, మళ్ళీ చేయించుకోవడం సజెస్టబుల్ కాదు, కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి మోర్ దెన్ 95% సక్సెస్ ఉంటుంది. ఓకే,
చూసారు కదా వెంపటి జ్యోతి గారు ఐకి సంబంధించిన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఐకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ గురించి కానీ ప్రాబ్లమ్స్ గురించి కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన ఓన్ డిసిషన్స్ మనం తీసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మనం మెడిసిన్స్ యూజ్ చేయడం బెస్ట్ అని డాక్టర్ వెంపటి జ్యోతి గారు మనకి సజెస్ట్ చేయడం జరిగింది. సో అందరూ అలాగే చేస్తారని అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటా, అంతవరకు సెలవు.